మహిళలకు స్వయం ఉపాధితో పాటు చైతన్యాన్ని నింపేందుకు కేంద్ర సర్కార్ కృషి చేస్తోందన్నారు ఎంపీ లక్ష్మణ్. సికింద్రాబాద్ అడ్డగుట్టలో మహిళలకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. మహిళలకు చేయూతను అందించాలన్న లక్ష్యంతోనే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. శిక్షణలో భాగంగా మహిళలకు ఫ్రీ కుట్టు మిషన్లు ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు కేంద్ర సర్కార్ అండగా నిలుస్తుందన్నారు లక్ష్మణ్. వస్తున్న సందర్భంలో వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు పేదల సంక్షేమం కోసం వారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సికింద్రాబాద్లోని అడ్డగుట్టలో ఇవాళ ఒక మహిళా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మహిళలకు కూడా పెద్దపీట వేసి ఏ రకంగా నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతిగా ఒకవైపు ప్రభుత్వంలో పాలనలో వారికి పెద్దపీట వేయడమే కాకుండా వారు కాళ్ళ మీద నిలబడాలని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ అనే ఒక మినిస్ట్రీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రకరకాలైన కార్యక్రమాలు తీసుకొని మహిళల పేరు మీదన ఇల్లు దానికి తోడు ఇవాళ మహిళలకు వంట గ్యాసు దాంతో పాటు ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారంలో మహిళలకు కూడా పెద్ద ఎత్తున రుణాలు ముద్ర లోన్ కింద 70% మహిళలు రుణాలు పొంది వాళ్ళ జీవితాలు ఏ రకంగా ఇవాళ బాగుపడుతున్నాయో అందులోని భాగంగానే ఈ యొక్క కొత్త సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేసి మగ్గము కుట్టు మిషన్లు ఇది మోదీ గారు కోరుకున్నటువంటి వారి కలను సాకారం చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు గుర్తింపే లేదు. మొదటిసారిగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వస్తే మహిళలకు ప్రాతిధ్యమే లేదు. కానీ అదే మోదీ గారు 11 మంది మహిళలకు కేంద్రంలో మంత్రివర్గంలో గవర్నర్లుగా రాష్ట్రపతిని కూడా ఒక ఆదివాసీ మహిళను చేసిన చరిత్ర అయితే ఇక్కడ మహిళలను పూర్తిగా విస్మరించి ఏ రకంగా ఈ ప్రభుత్వం మహిళలకు విరోధంగా పనిచేస్తున్నదో ఇవన్నీ కూడా ఈ 9 సంవత్సరాల మోదీ పాలన సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మహాసంపర్క్ అభియాన్ పేరు మీద ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తిని కలిసి మోదీ గారు 3వ సారి ప్రధానమంత్రి కావాలి దేశం కోసం అనే ఆలోచనకు అనుగుణంగా ఈ యొక్క కార్యక్రమం సికింద్రాబాద్లో కూడా